ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత తిథులు శ్రేయస్సుకు వారాలు ఆయుర్వృద్ధికి నక్షత్రాలు పాప పరిహారానికి యోగాలు రోగ నివారణలకు కరణాలు కార్య సాధనలకు తోడ్పడుతుంది అందుచేత ఈ ఐదు అంగాలని పంచాంగం అని పిలుస్తారు మన సాంప్రదాయంలో ప్రతి పూజలో కూడా సంకల్పం ఉంటుంది ఆ సంకల్పంలో ముఖ్యంగా తిథి వారము నక్షత్రము యోగము కరణం ఇత్యాదివి ఉంటాం తద్వారా ఆరోగ్యము పుష్టి కార్య సాధన ఆయుర్వృద్ధి ఇలాంటివి జరుగుతుంటాయి అందుచేత పంచాంగం విశేషము అందులో ముఖ్యంగా ఉగాది నాడు ఈ సంవత్సరం ప్రారంభం కాబట్టి ఈ యొక్క సంవత్సర ఫలితాలని తెలుసుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటాం తీసుకోగలుగుతాం అని చెప్పి పెద్దలు చెప్పడం వల్ల ప్రతి సంవత్సరం కూడా పంచాంగ పఠనం లేదా పంచాంగ శ్రవణం అనేది ఆచారంగా వస్తుంది కాబట్టి ఈ సంవత్సర ఫలితాలని మనం తెలుసుకుందాం ముందుగా లగ్న కుండలి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది దాని ప్రభావం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది వర్షలగ్నాన్ని మనం పరిశీలించినట్టయితే ఉత్తరమున తూర్పున జనులకు సుఖం కలుగుతుంది మధ్య దేశమున దుర్భిక్షం కలుగుతుంది అతివృష్టి రోగాధిక్యతయు కలుగుతుంది పశ్చిమ దిక్కునందు నేయి ధాన్యమున్ను ఐదు మాసములకు పైన వెరలు కలిగి ఉంటాయి దక్షిణమున జనులకు సుఖము పశుపీడయు కలుగుతుంది జగర్లగ్న కుండలని మనం పరిశీలించినట్టయితే పశ్చిమ దేశమున తొమ్మిది మాసములు దుర్భిక్షము ఉత్తరమున ధనము ధాతువులకు సమార్గము కలుగుతుంది తూర్పున జనులకు మూడు మాసములు దుఃఖము రాజవిరోధము కలుగుతుంది మూడు మాసములకు పైన సుఖము కలుగుతుంది మధ్య దేశమున ధాన్య నాశనము కలుగుతుంది దక్షిణమున రాబోవు సంవత్సరమున దేశభంగమును ఐదు మాసములకు పిదప ధాతు విక్రయము వలన లాభము అధికంగా ఉంటుంది శ్రీ క్రోధి నామ సంవత్సర నవనాయకుల నిర్ణయం రాజు కుజుడు శుభాధిపత్యము మంత్రి శని అశ్వ జగల్లగ్నాధిపత్యాలు శుక్రుడు సేనాధిపతి నరాధిపత్యములు సస్యాధిపతి కుజుడు దేవ వ్యవహారాధిపత్యాలు ధాన్యాధిపతి రవి వృక్ష ఆధిపత్యాలు అర్ఘాధిపతి శుక్రుడు పశు యుద్ధ ఆధిపత్యాలు మేఘాధిపతి శుక్రుడు స్త్రీ ఆధిపత్యము రసాధిపతి గురువు వస్త్ర ఆధిపత్యము నీరసాధిపతి కుజుడు జంగమ ఆధిపత్యము కుజునికి పురోహిత గజ కోశ ఉపాధిపత్యాలు చంద్రునికి పరీక్షక గ్రామ నాయక ఛత్ర ఉపాధిపత్యాలు శనికి గ్రామపాలక రత్న అజ ఉపాధిపత్యాలు బుధునికి గనక సర్ప వర్ష ఉపాధిపత్యాలు శుక్రునికి దైవజ్ఞ మృగ వ్యాపార తటాక ఆధిపత్యాలు లభించాయి కావున ఈ సంవత్సరము శుభగ్రహాలకి మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి సుభిక్షంగా ఉంటుంది రాజు కుజుడు అగుట చేత లోకమున అగ్నిభయము శస్త్రభయము పంటలు తగ్గుట అల్పవృష్టి చోరులు దుర్మార్గులు ప్రబలుట ఉంటుంది రాజులు పరస్పర జయకాంక్ష యుద్ధం చేస్తూ ఉంటారు ఈర్షద్వేషాలకు లోనవుతారు సైన్యము చాలా వరకు నశిస్తుంది యుద్ధ తీవ్రత ఉంటుంది లోగమున భయోత్పాతములు అధికమవుతాయి ఎర్రని వస్తువులు ఎర్రని రంగులు కందులు మిర్చి పగడములు బెల్లము కళ్ళు సారాజి విష వస్తువులు చండ్రకర్ర కలప కట్టెలు అగ్ని పదార్థములు బంగారము వెండి సీసము ఇనుము ఉక్కు మాంసము యంత్ర పరికరములు బొగ్గు పెట్రోలు కిరసనాజులు ఆముదము నార గోనె సంచులు ఉల్లిపాయలు పొగాకు తేయాకు కాఫీ గింజలు పసుపు కంచు ఇత్తడి రాగి కంకర సిమెంటు కడపరాళ్ళు వ్యాపార వాటాలు సత్తు మొదలగు వస్తువుల ధరలు విపరీతముగా పెరుగుతుంది రాజవాహనము నావ కాబట్టి నావికారుడై ఉన్న ఈ సంవత్సరమున ప్రజా కల్లోలములు ఆగలి బాధలచే జనులు అల్లాడిపోతారు పశువుల నష్టం అధికమవుతుంది పంటలు నశిస్తాయి దుర్భిక్షంగా ఉంటుంది రాజులకు యుద్ధ తీవ్రతచే నావికా సంబంధమైన ఉపద్రవములు అధికమవుతాయి నావికలు సముద్ర గర్భమున మునిగిపోయే అవకాశాలు కూడా సంభవిస్తాయి వ్యాపారము స్తంభించి ఉంటుంది రవాణా సౌకర్యములు తగ్గి ఉండుటచే దుర్భిక్షము సంభవిస్తుంది ధాన్యాదుల ధరలు పెరిగి ఉంటాయి మంత్రి శని అవటంచేత వర్షములు తక్కువై పంటలు తగ్గుతాయి ప్రజలు దుర్మార్గులచే పీడింపబడతారు చోర రోగాగ్ని బాధలు ప్రజల ధన మాన ప్రాణ హానులు కలిగి ఉంటారు ధాన్యాదుల ధరలు పెరిగి ఉంటాయి సేనాధిపతి శుక్రుడు కాబట్టి సువృష్టి సస్య సమృద్ధి సుభిక్షము ధాన్యాదులకు న్యాయమగు ధరలు ఉంటాయి వస్త్రములు దూది నూలు వ్యాపార వాటాల ధరలు వెండి బంగారము నూనె ధరలు పెరిగే ఉంటాయి దుర్మార్గులు స్త్రీలకు ధన మాన ప్రాణహానిని కలుగ చేస్తారు సస్యాధిపతి కుజుడు కందులు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు పెద్ద ధాన్యములు బాగుగా ఫలిస్తాయి అనగా మెట్ట ధాన్యములు బాగుగా ఫలిస్తాయి మాగాని పంటలు మధ్యమ ఫలితాలని ఇస్తుంది ధాన్యాధిపతి రవి సూర్యుడు అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి అవటం చేత వర్షములు పంటలు తక్కువగా ఉంటాయి రాజకీయ ఒత్తిడిచే కంట్రోల్ పరిస్థితి ఏర్పడి ధాన్యాదుల ధరలు సరసముగా ఉంటాయి ఒకగానొక సమయమందు ధాన్యములకు ధరలు పెరిగి ఉంటాయి రాజకీయ ఒడుదుడుకులు దుర్మార్గుల వల్ల ప్రజలకు భయం అధికమవుతుంది మిర్చి కందులు ఉలవలు వేరుశనగలు బాగుగా ఫలిస్తాయి మిగతా అపరధాన్యములు మధ్యమముగా ఫలిస్తాయి కొబ్బరికాయలు మామిడి పనస అరటి నారింజాది ఫలముల ధరలు సరసముగా ఉంటాయి వెండి బంగారము ధరలు పెరిగి నిలబడి ఉంటాయి అర్ఘాధిపతి శుక్రుడు కావున సర్వధాన్యములు వాటి ధరలు వరుషములు అనుకూలంగా ఉంటాయి అందులో తెల్ల ధాన్యము బాగా ఫలిస్తుంది సుభిక్షం కలుగుతుంది ఆహార ధాన్యములు బియ్యము పట్టు రాగి వస్త్రములు దూది ధరలు వ్యాపార వాటాలు అనుకూల ధరలు కలిగి ఉంటాయి మేఘాధిపతి శుక్రుడు కావున అతివృష్టి సుభిక్షము సస్యవృద్ధి ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటారు రసాధిపతి గురువు కాబట్టి బంగారము వెండి నెయ్యి పట్టు ప్రత్తి బెల్లం పంచదార చెరుకు వస్త్రములకు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి అత్యధిక వర్షములు ఉంటాయి పాడి పంటలు సమృద్ధిగా కలిగి ఉంటాయి నీరసాధిపతి కుజుడు కావున పుష్ప వృక్షములు ఫల వృక్షములు బంగారము మణులు రక్తచందనము కట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులు అధికమై ఉంటుంది మిర్చి పొగాకు ఇనుము ఉక్కు యంత్ర పరికరములు రాగి ఇత్తడి కంచు మొదలగు వాని ధరలు పెరిగి నిలబడి ఉంటాయి అపరధాన్యముల ధరలు హెచ్చును ధాన్యము బియ్యము ధరలు కంట్రోలు వల్ల తగ్గి ఉంటాయి ఈ సంవత్సరము వరుణనామక మేఘము కాన మంచి వర్షములు ఉంటాయి కానీ తూర్పు సముద్ర తీర ప్రాంతములందు తుఫాను గాలి వీస్తాయి వాయు సహిత వర్షములు అధికంగా ఉంటాయి వర్ష ప్రమాణము కుజుడు రాజు అగుట చేత రెండు తూముల వర్షము మధ్యమ వర్షము సముద్రములందు తొమ్మిది భాగములు పర్వతములందు తొమ్మిది భాగములను భూమి యందు రెండు భాగములను వర్షములు కురుస్తాయి ఆడగధారుని నిర్ణయం ఈ ఏడాది కుంభరాశిలో శని సంచారం కావున ఆడగము వేష్యాహస్తగతమై ఉంటుంది ఆ కాలమున ధాన్యాది వస్తువుల ధరలు పడిపోతాయి సస్యానుకూల వర్షములు ఉంటాయి పాడి పంటల సమృద్ధి ఉండిటచే ప్రజలు సుఖ సౌఖ్యములను అనుభవిస్తారు ఉత్పత్తి అధికంగా ఉండడం చేత ధరలు తగ్గి ఉంటాయి పద్మకుడు భూవాహకుడుగాన జనులకు సుఖము ఆరోగ్యము భోగభాగ్యములు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి పశుపాలకుడు యముడు కావున ధరలు అధికమగుట అల్పవృష్టి పాడి పంటలు తగ్గి ఉండుట పశువులకు రోగాది పీడలు పశువులకు నష్టం అధికమవుతుంది ప్రాణికోటికి వ్యాధులు ఉండవు అంటే సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు పాడి పంటలు సమృద్ధిగా ఉంటుంది ధరలు తగ్గి ఉంటాయి ఆర్ద్రా నక్షత్ర ఫలం శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠశుద్ధ శుద్ధ పౌర్ణమి శుక్రవారం అనగా ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషములకు మూలా నక్షత్రము భవకరణము శుక్లయోగము లగ్నమందు రవి ఆర్ద్రా నక్షత్ర ప్రవేశం జరుగుతుంది ఫలితంగా భోగములు కలుగుతాయి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది సుఖ మనశ్శాంతి సుభిక్ష క్షేమ ఆరోగ్యములు పాడి పంటల సమృద్ధియు ఉంటుంది భయోత్పాతములు ఉంటాయి సువృష్టి ఉంటుంది ప్రత్యబ్ద యోగ పంచకఫలం జ్యేష్ట శుద్ధ ప్రతిపతి శుక్రవారం కావున ప్రజలకు ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది దేశమున సుభిక్షము ప్రజారక్షణ సస్యములకు అభివృద్ధి మంచి వర్షములు దేశమందు అంతటా ఉంటాయి పాడి పంటల సమృద్ధి అధికమగుట చేత ధరలు తగ్గి ఉంటాయి ఆషాఢశుద్ధ పంచమి గురువారం కావున సుభిక్ష క్షేమ ఆరోగ్యములు ధాన్యాదుల ధరలు తగ్గి ఉంటాయి ఆషాఢశుద్ధ నవమి నాడు స్వాతి నక్షత్రం కావున అధికమైన గాలిని వీస్తాయి విత్తనాలు ఆ సమయంలో చల్లరాదు ఆషాఢ కృష్ణ ఏకాదశి రోహిణీ నక్షత్రం కావున పంటలు మధ్యమముగా ఫలిస్తాయి పుష్య అమావాస్య బుధవారం కావున ప్రజలకు ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యంగా సుఖంగా జీవిస్తారు మకర సంక్రాంతి ఫలం క్రోధి నామ సంవత్సర పుష్య బహుళ పాడ్యమి పునర్వసు నక్షత్రం మంగళవారం అనగా పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషములకు నిరయన మకర రాశిలో రవి సంక్రమణం జరుగుతుంది కావున మహోదనామం చోరులకు సుఖం కలుగుతుంది స్నానము బిల్వోదక స్నానం చేయుటచే మహాభయమును కలుగజేస్తుంది అక్షతలు ధారణము నువ్వుల పంటకులు హాని వస్త్రము రక్త వస్త్రం రోగదాయకము గంధము చందనము విప్రులకు అరిష్టము పుష్పము జాజి పుష్పము సుశోభనము సుభిక్ష క్షేమ ఆరోగ్యాలను కలుగజేస్తుంది ఆభరణము ముత్యము శుభదాయకము శుభ సూచకము పాత్రము వెండి పాత్ర సుభిక్షాకరము ఆహారము పాయసము పశునాశనము ఫలము అరటిపండు ఫలనాశకరము ఆయుధము బిండివాళము చతుష్పాత్తులను నశింపజేస్తుంది ఛత్రము రక్తఛత్రము ఎర్ర గొడుగు మహాయుద్ధదాయకము యుద్ధాలు సంభవించే అవకాశం ఉంటుంది వాహనము వ్యాఘ్రము పులి అరణ్యమృగనాశకరము చేష్ట క్రోధముఖము జననాశకరము జనులను పరస్పర ఈర్షద్వేషాలతో కొట్టుమిట్టాడుతుంటారు స్థితి నివిష్ట సువృష్టి పాడి పంటల సమృద్ధి కలిగి ఉంటుంది దిగ్వానము దక్షిణ గమనము దక్షిణ దేశమునకు క్షామము కలగజేస్తుంది పక్షము కృష్ణపక్షము సుభిక్ష క్షేమ ఆరోగ్యములు జంతువులకు రోగములు కలగజేస్తుంది తిథి పాడ్యమి శుభప్రదము వారము మంగళవారము వ్యాధి వలన దుర్భిక్షము వలన దొంగల వలన భయము కలుగుతుంది లగ్నము మకరము రాజయుద్ధము క్రీడా ఖడ్గధారణ యుద్ధ భయము కలుగజేస్తుంది కావున సంక్రాంతి పురుషుడు వాడిన వస్తువులను దానము చేసినట్టయితే లోకము సుభిక్షంగా ఉంటుంది కందాయ ఫలాలు మొదటి సున్నా ఉంటే మహావ్యాధి భయము మధ్యలో సున్నా ఉన్నట్టయితే మనోవ్యథ రుణాధిక్యము చివర సున్నా ఉన్నట్టయితే ఫలము స్వల్పము కందాయ ఫలములు అశ్విని నక్షత్రానికి రెండు ఒకటి సున్నా భరణీ నక్షత్రం వారికి ఐదు రెండు మూడు కృత్తికా నక్షత్రం సున్నా సున్నా ఒకటి రోహిణి మూడు ఒకటి నాలుగు మృగశిర ఆరు రెండు రెండు ఆర్ద్ర ఒకటి సున్నా సున్నా పునర్వసు నాలుగు ఒకటి మూడు పుష్యమి ఏడు రెండు ఒకటి ఆశ్లేష రెండు సున్నా నాలుగు మఖ ఐదు ఒకటి రెండు పుబ్బ సున్నా రెండు సున్నా ఉత్తర మూడు సున్నా మూడు హస్త ఆరు ఒకటి ఒకటి చిత్త ఒకటి రెండు నాలుగు స్వాతి నాలుగు సున్నా రెండు విశాఖ ఏడు ఒకటి సున్నా అనురాధ రెండు రెండు మూడు జ్యేష్ఠ ఐదు రెండు ఒకటి మూల సున్నా ఒకటి నాలుగు పూర్వాషాఢ మూడు రెండు రెండు ఉత్తరాషాఢ ఆరు సున్నా సున్నా శ్రవణం ఒకటి ఒకటి మూడు ధనిష్ఠ నాలుగు రెండు ఒకటి శతభిషం ఏడు సున్నా నాలుగు పూర్వాభాద్ర రెండు ఒకటి రెండు ఉత్తరాభాద్ర ఐదు రెండు సున్నా రేవతి సున్నా సున్నా మూడు ఇవి ఈ సంవత్సరం కందాయ ఫలాలు వాస్తుకర్తరి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ ఏకాదశి అనగా నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషములకు కర్తరి ప్రారంభం వైశాఖ బహుళ పంచమి అనగా ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషములకు కర్తరి ముగుస్తుంది ఈ రోజుల్లో గృహారంభము గృహ ప్రవేశములు బావులు త్రవ్వుట బోర్లు వేయుట ఇల్లు కూల్చడం వంటి పనులు చేయకూడదని శిష్టాచారము మౌఢ్యాలు శుక్రమోఢ్యమి ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మొదలు ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పునః శుక్రమోడ్యమి పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మొదలు ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది గురుమోఢ్యమి ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు మొదలు మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ సంవత్సరం పుష్కరం క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి అనగా ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషములకు గురువు మేషరాశి నుండి వృషభ రాశి ప్రవేశం జరుగుతుంది కావున ఈ సంవత్సరము రేవా అంటే నర్మదా నదీ పుష్కరం ప్రారంభం ఈ సమయంలో నదీ స్నానాలు దాన ధర్మాలు పితృకార్యాలు చేయటం పుణ్యప్రదం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలని తెలుసుకుందాం మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వృషభ రాశివారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఆరు మిథున రాశివారికి ఐదు ఐదు మూడు ఆరు కర్కాటక రాశివారికి పద్నాలుగు రెండు ఆరు ఆరు సింహరాశివారికి రెండు పద్నాలుగు రెండు రెండు కన్యా కన్యారాశివారికి ఐదు 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 రెండు తులారాశివారికి రెండు ఎనిమిది ఒకటి ఐదు వృశ్చిక రాశి వారికి ఎనిమిది పద్నాలుగు నాలుగు ఐదు ధనస్సు రాశి వారికి పదకొండు ఐదు ఏడు ఒకటి మకర రాశి వారికి పద్నాలుగు పద్నాలుగు మూడు ఒకటి వారికి పద్నాలుగు పద్నాలుగు ఆరు ఒకటి వారికి పదకొండు ఐదు రెండు నాలుగు ఇవి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు మేష సంక్రమణ సంవత్సర ఫలితాలని తెలుసుకుందాం శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి అనగా పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషములకు నిరయన మేష రాశిలో రవి సంక్రమణం జరుగుతోంది ఆ సమయానికి వృశ్చిక లగ్నం అయింది లగ్నాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో శనితో కలిసి ఉన్నాడు కుజుడికి ద్వితీయాధిపతి అయిన గురువు చతుర్థాధిపతి అయిన ఇంద్రునితో శుభదృష్టి ఉంది ఫలితంగా ఈ ఏడాది దేశం ఆర్థికంగా పురోగమిస్తుంది టెక్నాలజీ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు జరుగుతాయి లగ్నాధిపతి కుజుడు తృతీయ చతుర్థాధిపతి అయిన శనితో సంయోగం చెందిన ఫలితంగా దేశ సమగ్ర పురోగతికి కొన్ని అవరోధాలు ఎదురవుతాయి ఇరుగు పొరుగు దేశాలతో ఘర్షణ పూరితమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది ఆర్థిక రంగంలో నెమ్మదిగా అయిన స్థిరత్వం కనిపిస్తుంది లగ్నాధిపతికి షష్టమ స్థానంలో ఉన్న గురు ఇంద్రుల మధ్య శుభదృష్టి ఫలితంగా మహిళలు ఆర్థిక రాజకీయ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తారు రవి మేషంలో గురునితో సంయోగం చెంది ఎనిమిదవ స్థానంలో ఉన్న చంద్రుడితో శుభదృష్టిలో ఉన్నాడు ఫలితంగా యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి వ్యవసాయ రంగంలో సాంకేతిక సహకారంతో మంచి దిగుబడులు వస్తాయి పారిశ్రామిక రంగం దేదీప్యమానంగా ఉంటుంది వైద్య రంగంలో మరిన్ని విజయాలు సాధిస్తారు అష్టమంలో చంద్రుడు ఉండటం వల్ల అష్టమాధిపతి బుధుడు వక్రించి ఉండటం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయి చంద్రుడు వరుణ కేంద్ర దృష్టి ఫలితంగా కొత్త వైరస్లు ప్రబలే అవకాశం ఉంటుంది సమస్యలు సృష్టిస్తాయి అయితే రవిచంద్రుల శుభదృష్టి ఫలితంగా అనారోగ్య సమస్యల నుంచి ప్రజలు బయటపడతారు రాజకీయ రంగం దశమాధిపతి రవి మేషంలో ఉండటం వలన నవమాధిపతి చంద్రుడితో శుభదృష్టిలో ఉన్న ఫలితంగా ఈ ఏడాది సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది విచిత్రమైన కొత్త కూటములు ఏర్పడతాయి ఎన్నికల్లో డబ్బు ప్రాబల్యం పెరుగుతుంది ప్రజాకర్షక పథకాలతో నేతలు ప్రజలను ప్రలోభ పెడతారు వ్యర్థ ప్రేలాపనలు ఘర్షణలు అధికంగా ఉంటాయి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పార్టీలు కీలక పాత్రలు పోషిస్తాయి శణుల సంయోగం ఫలితంగా అంతర్జాతీయంగా భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి గురువుతో శుభదృష్టి ఉన్నందున చివరకు భారతదేశం పై చేయి సాధిస్తుంది కంపెనీ రంగం భారత కంపెనీలు అధిక ఉత్పత్తిని సాధించి అంతర్జాతీయంగా పేరు పొందుతాయి మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అష్టమ నవమాధిపతుల మధ్య కేంద్ర పంచమ దృష్టి ఉండటం లాభాధిపతి వక్రించి ఉన్నందున షేర్ మార్కెట్లలో పరిశ్రమల పురోగతికి అనుగుణమైన వృద్ధి కనిపించవచ్చు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆహార పదార్థాల షేర్లు ఒడుదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంటుంది చంద్ర బుధుల శుభదృష్టి కారణంగా చివరకు లాభాలు ఆర్జిస్తారు ఆరోగ్య రంగం ఈ ఏడాది ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కొత్త వైరస్లు విజృంభించడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు భారీగా ఖర్చులు చేస్తాయి వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణ ఫలితంగా ప్రజలకు మేలు చేకూరుతుంది ఉపాధి రంగం ప్రభుత్వ సంస్థలు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి టెక్నాలజీ రంగం మరింత విస్తరించడం వల్ల అధిక సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాలు బాగా విస్తరిస్తాయి భూముల విలువలు హెచ్చు తగ్గులకు లోనవుతాయి లోకా సంస్థ సుఖినో భవంతు